పుష్పటూ చిత్రం కోసం గత మూడేళ్లుగా కొన్ని కోట్ల కళ్ళు ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నాయని చెప్పడంలో ఇటువంటి డౌటు లేదు థియేటర్లోకి ఎప్పుడు వస్తున్నా అని ఎదురుజూపులు చూస్తున్న పరిస్థితి ఫ్యాన్స్కు పూనకాలు మామూలుగా అయితే లేవు ఇప్పటికే ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్ల మార్కెట్ను చేశారు ఇక డిసెంబర్ ఐదున సినిమా రిలీజ్ కావడం ఒక్కటి మాత్రమే మిగిలి ఉంది ఈ సినిమాకు దేశవ్యాప్తంగా భారీ ఎత్తిన అయితే చేస్తున్నారు దాదాపు నూట యాభై కోట్ల రూపాయలు పుష్పటూ ప్రచారానికి ఖర్చు కాబోతుంది పైగా నూట యాభై కోట్లు ఖర్చు చేస్తున్నది నిర్మాతలైన మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు కాదు దేశంలోని వివిధ కార్పొరేట్ సంస్థలు ఇటీవల బన్నీ టీం నుంచి ఓ వీడియో వచ్చి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే తొలిసారి ఎన్ని బ్రాండ్లు ఓ హీరో చేతికి వచ్చాయి ఎన్ని బ్రాండ్లు అంటూ ఓ పెద్ద లిస్టు వేరారు ఇప్పుడు ఈ బ్రాండింగ్లో అన్ని పుష్పటూ ప్రచారం నిర్వహించబోతున్నాయి ఏ ఏ భాషలో ఏ ఏ ఛానల్ పెట్టినా పుష్పటూ ప్రచారం కనిపిస్తుంది ఏ పట్టణంలో ఏ హోర్డింగ్ చూసినా పుష్పట్టు ప్రచారం కల్పిస్తుంది ప్రాంతాల వారీగా రాష్ట్రాల వారీగా జిల్లా కేంద్రాల వారీగా వివిధ సంస్థలకు వాటి బడ్జెట్ ప్రకారం ప్రచారంలో పాలుపంచుకోబోతున్నాయి పుష్పటూ సినిమాకు ఉన్న క్రేజ్ గురించి కార్పొరేట్ సంస్థలు ఇలా ముందుకు వచ్చాయి వాటికి ఉన్న పబ్లిసిటీ బడ్జెట్తో పోల్చుకుంటే పది ఇరవై కోట్లు నథింగ్ అందుకే అన్ని సంస్థలు కలిపి నూట యాభై కోట్లు ప్రచారానికి పెట్టడం ఇంకా నథింగ్ అనుకోవాలి ఏది ఏమైనా పబ్లిసిటీ విషయంలో పుష్పటూ నభూతో నభవిష్యత్ పుష్పటూ పబ్లిసిటీ పెద్ద చరిత్ర సృష్టించబోతుంది ఇక ఇదిలా ఉండగా రీసెంట్గా ఈ మూవీ యొక్క ట్రైలర్ విడుదలైన విషయం అందరికీ తెలిసిందే ట్రైలర్తో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంతడం కాదు అంతకు మించి అనేలా పెరిగిపోయాయి అంతేకాకుండా ఈ ట్రైలర్ ద్వారా ఈ సినిమాలో కొత్త పాత్రలు పరిచయం కాబోతుందన్న విషయం కూడా అందరికీ తెలిసిపోయింది అందులో భాగంగానే ఈ సినిమాలో జగపతి బాబు గారు ఉన్నారు అన్న విషయంపై క్లారిటీ వచ్చేసింది ఈ సినిమాలో జగపతి బాబు గారి పాత్ర కనీ విని ఎరుగుని స్థాయిలో ఉండబోతుందని సినిమాకి ఆయన పాత్ర చాలా కీలకంగా ఉండబోతుందన్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం ఈ ఉ మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్ లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గట్టి సినిమల్ని గట్టిగా కొట్టండి